ఆసియా ఛాంపియన్షిప్ 2023 హాకీ విన్నర్గా ఇండియా నిలిచింది. సొంత గడ్డపై జరిగిన పోరులో అదిరిపోయే ఆట తీరుతో విజేతగా నిలిచింది. శనివారం చెన్నై వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో మలేషియాతో పోటీపడ్డ భారత్ 4-3 గోల్స్ తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. ఈ టైటిల్ గెలవడం ద్వారా భారత్ ఖాతాలో 4 ఆసియా హాకీ టైటిల్ వచ్చి చేరింది. అంతకుముందు సెమీస్లో జపాన్తో తలపడ్డ భారత్ 5-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. టోర్నీ ఆశాంతం వీరవిహారం చేసిన టీమిండియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా మలేషియాకు రజతం దక్కింది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం స్టాలిన్ విజేతలకు బహుమతులు అందించారు. టోర్నీ మొత్తంలో పరాజయం తెలియకుండా ఫైనల్కు చేరిన టీమిండియాకు తుదిపోరులో మలేషియా నుంచి గట్టిపోటీ ఎదురైంది.